నెల్లూరు జిల్లా కందుకూరులో అత్యాచారంకు గురవుతున్న మహిళను దిశ యాప్తో కేవలం 3 నిమిషాల్లోనే పోలీసులు కాపాడారని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. సంఘటనా స్థలంలో అటుగా వెళ్తున్న దామోదర్ అనే వ్యక్తి తన ఫోన్లోని దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. దీంతో ఆ ప్రాంత ఎస్ఐ హనీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను పట్టుకున్నారన్నారు. దిశ యాప్ ద్వారా సమాచారం ఇచ్చి ఒక మహిళను కాపాడిన దామోదర్ కు రాష్ట్ర డీజీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు ఈ ఘటనలో బాధితురాలను కాపాడిన పోలీసులకు ప్రత్యేక రివార్డులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ నిందితులను మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మేము దింపుతామనే ఉద్దేశంతో ఒక సైకిల్ ఎక్కించుకోవడం జరుగుతుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకొక ఆటోలో నడుపుతున్న వ్యక్తి కూడా చూస్తాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెను తీసుకెళ్లి బలత్కరించబోయే క్రమంలో పక్కనే వెళ్తున్నటువంటి, అంటే ఇదంతా 11 కి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుందమ్మా, 12 నైట్ 12 ట్వంటీకి 12 25కి జరుగుతుంది. క్రమంలో కొంచెం నడుచుకొని వచ్చే క్రమము అంతా 12:35. ఈ లోపల ఒక నిర్జీవ నిర్మాషమైన ప్రాంతం తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఈమెను బలత్కరించేదానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రతిఘటిస్తుంది ఈమె, అంటే కొంచెం గట్టిగా అరుస్తుంది. అరిచినప్పుడు ఆ దారిలో వెళ్తా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇతని పేరు వీ హ్యావ్ టు మెన్షన్ హిస్ నేమ్ బికాస్ పబ్లిక్ ఎట్లా దీనిపైన అనేది, దామోదర్ అనే వ్యక్తి అటుగా వెళ్తా ఉంటాడు. ఆయన కేకలు విని ఏం చేయాలో తెలియక అతని సెల్ ఫోన్లో యాదృచ్ఛికంగా దిశ యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది. సో దిశ యాప్కి ఒక మెసేజ్ SOS ప్రెస్ చేస్తాడు. ఇది జరిగి 12:40. ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్లోనే అక్కడి నుంచి యాప్ నుంచి మెసేజ్ ఎస్ఐకి వస్తుంది. సో 12:43కి ఎస్ఐ స్పాట్లోకి రీచ్ అయిపోతాడు. 3 మినిట్స్లో దిశ యాప్ రెస్పాన్స్, అంటే ఇది ఆ వ్యక్తి రావటము, ఈ లోపలే ఆ పక్కనటువంటి ఇంకొక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంప్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అఫెన్స్ ఏం జరగకుండా, అంటే ఏమి నేరం జరగకుండా కాపాడగలుగుతారు. ఈ ప్రతిఘటించే క్రమం కావచ్చు, ఆమె అరవడము, దిశ యాప్ నుంచి మెసేజ్ వెళ్ళటము, అక్కడి నుంచి ఒక మెసేజ్ రావటం, ప్లస్ ఫోన్ కూడా వస్తుంది ఎస్ఐకి. సమ్ ఒక ఉమెన్ డిస్ట్రెస్ మన డీజీ కంట్రోల్ నుంచి ఒక మెసేజ్ కూడా, ఒక ఫోన్ కూడా వస్తుంది ఎస్ఐకి. సో ఈ ఎంటైర్ సెటప్లో పబ్లిక్ ఒకటి ఏంటంటే, దీంట్లో మెయిన్గా ఒక లేడీ క్రైమ్, అంటే ఒక మెయిన్ క్రైమ్ నుంచి ప్రివెంట్ చేయడం జరిగింది. దీని క్రమంలో మనకి మేము అదే చెప్తున్నాం అందరికీ, దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అది ఇప్పుడు మీ సొంతానికే కాదు, ఎవరైనా సరే పక్కన వాళ్ళు కాపాడాలనుకుంటున్న కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా అది తెలుస్తుంది, దగ్గర దగ్గర ఇట్లాంటి కేసులు దెర్ ఆర్ అరౌండ్ 2400 ఇట్లాంటి నరేషన్ ఉన్న కేసులు ఉన్నాయి మనకు రాష్ట్రంలో కూడా. సో మన జిల్లా పోలీస్కి ఎవరైతే దీంట్లో ఉన్నారో డీజీ గారు ప్రత్యేకంగా అభినందించారు వాళ్ళందరినీ. ఈ దామోదర్ అనే వ్యక్తి ఎవరైతే ఈ యాప్కి మెసేజ్ పెట్టాడో, దిశ యాప్లో, అతను ప్లస్ పోలీస్ సిబ్బంది, అటువంటి ఆ తర్వాత పోలీస్ సిబ్బంది వెళ్లే క్రమంలోనే ఇంకా పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు వచ్చారు. లైవ్లో ఇద్దరిని పట్టుకున్నారు, ఒకటి పారిపోయినాడు. సో ఇంకొక 1 అవర్ 2 అవర్స్లో అతను కూడా పట్టుకోవడం జరిగింది. విల్ ప్రొడ్యూస్ దెమ్ ఫేస్ కవర్డ్, ఒకసారి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాము. చిన్న కందుకూరు డీఎస్పీ గారు దాని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాడు. విల్ షో దెమ్ అరెస్ట్ ఆల్సో, కేస్ సపరేట్, బట్ అఫెన్స్ని అయితే మనం ప్రివెంట్ చేయగలిగినాం, అది ముఖ్య ఉద్దేశం. సో మా విజ్ఞప్తి ఏంటంటే, దిశ యాప్ ఇంకా ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు, అది ఉమెన్కే కాదు, యూ కెన్ సేవ్ పీపుల్, మీరు చాలా మందిని ప్రొటెక్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దామోదర్ అనే వ్యక్తిగానే ఎస్ఎస్ పంపించకపోయి ఉంటే ఇప్పుడు ఈ ఐడెంటిటీ మనం చెప్పలేము. రీజన్ ఏమంటే, వీ కెనాట్ రివీల్ ద ఐడెంటిటీ నుంచి మనం అవగాహన సదస్సులు కల్పిస్తున్నాము ప్రతి ఒక్కళ్ళకి. దీంట్లో రెండు ఉన్నాయండి, ఒకటి యాప్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, ఒకటైతే రిజిస్టర్ చేసుకోవడం ఇంకొకటి. కొంతమంది యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు, రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోతున్నారు. బట్ మనం వీలైనంత వరకు ఈ వాలంటీర్స్ని అట్లనే మహిళా పోలీసుని ఉపయోగించి మనం దానిపైన అవగాహన సదస్సులు కంటిన్యూస్గా పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకి ఇంకా కొన్ని మిస్ అయి ఉన్నాయి, వాటిపైన కూడా వీళ్ళు టేక్ కేర్. స్థానికుల బయట సార్? ఇద్దరు బయట వాళ్ళు అండి, ఒకరు స్థానికుడు. మీరు అన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తున్నారు, థ్యాంక్స్ అండి. మొన్న జరిగినటువంటి ఆనం వెంకటరావు రెడ్డి కేసులో ఎంతవరకు వచ్చింది సార్? అది ఆల్రెడీ బైక్లు దొరికాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది పూర్వ దాని. అదే సార్, వాళ్ళ వెహికల్స్ దొరికాయి, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, పూర్తయితేనే వెళ్ళటలేదు. ఓకే ఓకే ఓకే.